నమస్కారం జీఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ పరస్పర ఆరోపణలతో సాగిన కౌన్సిల్ సమావేశం సభ మధ్యలోనే వాక్ అవుట్ చేసి వెళ్లిపోయిన ప్రతిపక్ష నాయకులు పోలీస్ అధికారులు దళితులు పేదలపై లాఠీ చార్జ్ చేయించారని ఆరోపించిన ఆర్సీపీ దళితుల నడుమ చీలికను తీసుకువచ్చి ఉద్యమాన్ని నీరుగార్చలేరంటూ వెల్లడి ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎలవర్తి రావి పినమనేని బాబ్జీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు సభ ప్రారంభంలోనే టీడీపీ కౌన్సిలర్లు గత కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పై దాడికి దిగినవారు క్షమాపణ చెప్పి అజెండాను ప్రారంభించాలని కోరారు ఇందుకు అంగీకరించిన వైసీపీ నాయకులు వాక్ అవుట్ చేసి వెళ్లిపోయారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశాన్ని చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన 104 అంశాలతో కౌన్సిల్ అజెండాను ప్రారంభించారు సభ ప్రారంభంలోనే టీడీపీ మహిళా కౌన్సిలర్లు మెరుగు మరియకుమారి వెంపల హైమా బొడ్డు శివశ్రీ చింతల వరలక్ష్మిలు గత కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పై దాడికి దిగిన వారు క్షమాపణ చెప్పిన అనంతరమే ఎజెండాను ప్రారంభించాలని కోరారు చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ దాడి చేసిన వారు క్షమాపణ చెప్పినా చెప్పకున్నా వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నానని 40 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించినవి ఈ ఎజెండాలో ఉన్నాయని దయచేసి సభ్యులు ఎజెండాను కొనసాగనివ్వాలని అన్నారు అయినప్పటికీ వారికి తోడు టీడీపీకి చెందిన కౌన్సిలర్లు లింగం ప్రసాద్ పొట్లూరి వెంకటకృష్ణారావు నెరసు చింతయ్య షేక్ బాజీ బాషా గోకర్గొండ బలరాములు తోడు కలిసి క్షమాపణ చెప్పేంత వరకు సభ ఇలాగే ఉంటుందన్నారు వీటిపై వైస్ చైర్మన్ అడప వెంకటరమణ మాట్లాడుతూ కౌన్సిల్లో జరిగిన తీరు బాధాకరమని దీనికి తాను చింతిస్తున్నానని చెప్పడం జరిగిందన్నారు వైపాక కౌన్సిలర్లు గోర్ల శ్రీను మాట్లాడుతూ కౌన్సిల్లో జరిగిన తీరుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని దాన్ని వాపస్ తీసుకుంటే క్షమాపణ చెప్పిస్తామని అనటంతో ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు సమావేశంలో గందరగోళాన్ని సృష్టించారు దీనిపై అడప బాబ్జీ మాట్లాడుతూ నేడు కౌన్సిల్ సమావేశంలో రూపొందించిన అంశాలన్నీ తమకు అభ్యంతరం లేవని అభివృద్ధికి తాము ఆటంకం కాదని అయితే టీడీపీ కౌన్సిలర్లు గందరగోళ చేయటం వల్ల తాము కౌన్సిల్ ను వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు చైర్మన్ అందరూ సమన్వయం పాటించి అజెండాలోని అభివృద్ధి పనులపై చర్చించాలని కోరినప్పటికీ వైకాపా కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు అనంతరం అజెండాలోని అంశాలను ఒక్కొక్క అంశాన్ని చదువుతూ వాటన్నిటినీ ఆమోదించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు దానిలో మొట్టమొదటిగా మనకి 25.5 కోట్లు శాంక్షన్ అవడం దాంట్లో ఏనాటి నుంచో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి శివారు ప్రాంతాలకి నాగవరపాడ కానీ ఇటు పాత గుడివాడ కానీ అక్కడ ఎలివేటర్ రిజర్వాయర్స్ ఓవరాల్గా పైప్ లైను ఎవ్రీథింగ్ చేసేటటువంటి కార్యక్రమం ఈ రోజున మన గుడివాడ పట్టణంలో కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు టెండర్లు కూడా పూర్తయ్యి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేసి గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది రేపు మార్చి మొదటి 2 వారాల్లో పనులు కూడా స్టార్ట్ అవబోతా ఉన్నాయి అది ఈ రోజున ఎజెండాలో ఉండటం జరిగింది అట్లాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయల రోజున గుడివాడ పట్టణానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులందరూ సమయంతో చర్చించి పట్టణ అభివృద్ధి మీద అందరూ దృష్టి పెట్టి విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఉండాలనంగా ప్రశాంతంగా సభని నడవడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నారు ఏజెండా సార్ జగన్ విషయం గురించి మేము అడిగాము దానికి సారి చెప్తేనే మేము ఏజెండా స్టార్ట్ చేయండి అలా అయితేనే మేము ఒప్పుకుంటామని మేము అడిగిన ప్రశ్న ఏ సమాధానం ఇవ్వలేదు అధ్యక్ష మాకు మరి అదే విషయంగా మళ్ళీ ప్రింట్ మీటింగ్ కూడా జరిగిపోతుండే అధ్యక్ష మరి ఆ విషయం గురించి ఆ దాని విషయం గురించి ఏ విషయం కూడా సందేశం లేకుండా ఎవరి ఎవరికైనా జరగదు అధ్యక్ష మరి మరి మామూలుగా మీరు మీటింగ్ స్టార్టింగ్ చేసేస్తున్నారు మరి దాని గురించి మేము అడుగుతున్నాం అధ్యక్ష ఈ విషయంగా దానికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గత 2 నెలల్లో అంశాల గురించి పోయినసారి వైస్ చైర్మన్ గారు మీరు అడిగినందుకు దానికి సమాధానం ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన దానికి మీరు ఏ రకంగా స్పందించారో మీకు తెలుసు సభాముఖంగా ప్రతి మీటింగ్కి ఇప్పుడు
వేడాభివృద్ధి కోసం పెట్టిన అంశాలకి రాత్రి 11:30కి ఇచ్చారు. దీన్ని బట్టి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ వచ్చాం. ఇప్పుడు ఇదే పది గంటల వరకు ఇక్కడే కూర్చున్నాము. ఎందుకంటే మార్చి 20 తారీఖు కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. డబ్బులు ఎక్కడ తిరిగి వెళ్ళిపోతాయో, వార్డులు అందులో దాగిపోతాయని చెప్పి రాత్రి 10 గంటల వరకు కూర్చుని కంప్లీట్ చేసి రాత్రి 10 గంటలకి నేను సంతకం పెట్టి పంపించాను. కావాలనే ఎవరు 11:30 పంపించాలని కాదు. నిన్న ఓట్లేని 23 వర్క్లు మళ్ళీ ఇంకొని ఎలా అయితే వేస్ట్ అవుతుంది అని అయినా సరే రాత్రి 3 వర్క్లు హడావిడిలోనే ఏదో 3 వర్క్లు మర్చిపోయారు. దాన్ని ఇప్పుడు స్పెషల్ ఎజెండా ఇచ్చాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయించాలి. ఇంకా నిధులు వస్తాయి. ఈ నిధులు మనకి తిరిగి వెళ్ళిపోకుండా కంప్లీట్ చేయాలి మనం. ఎక్కడ
వాళ్ళు మమ్మల్ని సభలో మమ్మల్ని మాట్లాడనివ్వకుండా సభని సజావుగా జరగనివ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది సభ తప్పుగా ఉపయోగించే విధానం. మేము గురుగారు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి క్షణం కూడా మేము నాని గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాం, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాని ఇటువంటి చర్యలు మొన్న పోయిన కౌన్సిల్లో చైర్మన్ మీద చెప్పుతో దాడి చేశారు, మీరు దాని మీద మాట్లాడమని చెప్పి నన్ను వైస్ చైర్మన్గా నన్ను అడిగారు. నేను చెప్పి ఆ రోజు ఏదైనా కానీ సభ జరిగిన విధానం కానీ సభ జరిగిన తీరు కానీ బాధాకరమని ఆ రోజు చెప్పాను. నేను అటువంటి సంఘటన పునరావృతం కాకూడదు, మళ్ళీ మళ్ళీ జరగకూడదు, దాని మీద విచారం వ్యక్తం చేస్తానని చెప్పారు. ఆ రోజు ఆ చెప్పిన దాన్ని బట్టి చైర్మన్ గారు కూడా చెప్పారు ఇది ఇంతటితో ముగిసిపోయింది, దీన్ని వదిలేద్దామని చెప్పి. ఆ రోజు ఆయన ప్రెస్లో కూడా చెప్పాడు ఆ మాట, ఇది ఇంతటితో ముగిసిపోయిందని చెప్పి. మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి మళ్ళీ అదే సేమ్ సబ్జెక్ట్ని పట్టుకుని మళ్ళీ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలంటున్నారు. ఇటువంటిది ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ దీనిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఎన్నో కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ గ్రాంట్ పెట్టారంటే ముఖ్యంగా ఎస్సీలకు ఉపయోగపడాల్సినటువంటి గ్రాంట్ ఇది. వాళ్ళకి ఉపయోగపడాలంటే మనం రోడ్లు ఏ ఎలా వేస్తున్నారు, ఎక్కడ ఏ వార్డులో మొదలెట్టారు, అది ఎస్సీలకు అవకాశం అనుకూలంగా ఉందా లేదా చూడాల్సిన పని. ఇవాళ అత్యధికంగా ఆదాయం ఉండి బాగా డబ్బున్న ఏరియాలో ఎస్సీ ఎస్టీ ఎస్టీ గ్రాంట్ పెట్టి రోడ్లు ఉన్నాయి దీంట్లో 30 లక్షల రూపాయలు. అదేవిధంగా బరియల గ్రౌండ్ చుట్టుపక్కల 60 లక్షల రూపాయలు పెట్టారు. ఇవాళ బైపాస్ రోడ్డుకు టచ్ అవుద్దంట. అదే రోడ్లో 1.5 కోట్లు డ్రైన్ కట్టారు, 1 కోటి రూపాయలు పైన డ్రైన్ కట్టారు. ఇవన్నీ ఎవరి డెవలప్మెంట్ కోసం కూడా అర్థం కావట్లేదు మాకు. ఇవాళ 13వ ఫైనాన్స్ కమిషన్ కింద 2 కోట్ల రూపాయలు గురువారం మొత్తం మీద డ్రైన్లు పెట్టారు. ఏ డ్రైన్ కూడా నడిచే పరిస్థితి లేదు ఇవాళ. మరి ఇవన్నీ కూడా ఒకవేళ మా అందరూ అఖిలపక్షం వేసి కౌన్సిలర్లందరం కూడా తీసుకెళ్ళగలిగితే మేము ఎస్సీలకి ఎస్టీలకి ఉపయోగపడుతున్నాయో లేదో మేము చూసి దాని మీద మేమంటే మేము కదా, వాళ్ళు కానీ మేము కానీ కలిసి చేస్తే అది అందరికీ కూడా ఉపయోగపడద్దు. కానీ ఇవాళ ఏదో ఒక రకంగా నిధులు ఉన్నాయి కదా అని చెప్పి ఎలాగో నిధులు పెట్టేసి దాని మీద మేము అభివృద్ధి చేసామని మా కరెక్ట్ అది మా కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. అది రాష్ట్రానికి గుడివాడ 140,000 మంది జనాభాకి సంబంధించినటువంటి విషయం అది. దాన్ని కనుక దాన్ని కూడా అడ్డుకుంటే గుడివాడ 140,000 మంది మా పాత్ర లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయాలని మేము మా పాత్ర ఇప్పుడు కూడా గుడివాడ అభివృద్ధి కోసం గుడివాడ మంచి చేయాలని చేస్తాం. దానికి అడ్డుకుంటే వాళ్ళు మాకు ఇబ్బంది లేదు, అది ప్రజలే చూసుకుంటారు. ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులకు వ్యతిరేకంగా యాంటీ పీపుల్ రిఫార్మ్ సిస్టమ్ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంకులు ఒకరోజు బంద్ను నిర్వహించారు. యుఎఫ్బియు ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. బ్యాంకింగ్ రంగంతో పాటు కార్మిక చట్టాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 నెలల పాటు అదనంగా చేసిన పనికి సరైన పరిహారం చెల్లించాలని, గుదిబండగా మారిన మొండి బకాయిల వసూల కోసం గట్టి చర్యలు తీసుకోవాలని, వారానికి 5 రోజుల పని దినాలతో పాటు బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని మొదలైన డిమాండ్లను నెరవేర్చాలని యుఎఫ్బియు పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు గుడివాడలో యుఎఫ్బియు ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం రమణమూర్తి, విఎస్ఆర్ శేఖర్, పివిఎస్ సీతారామారావు, టివి సుబ్బారావు, వై భాస్కర్ ప్రసాద్, ఎన్ శ్రీకాంత్, సాయిరాం, పాండురంగారావు, జడ్ సుప్రియ, రెహమాన్, జి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో యూనిటీ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎంప్లాయీస్ అధికారులు అందరూ కూడా ఒకరోజు సమ్మెకి ఇవాళ పిలుపునివ్వడంతో ఇవాళ అన్ని బ్యాంకు కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్యాంక్ సంబంధించినటువంటి యాంటీ పీపుల్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ దాని మీద గవర్నమెంట్ ముందడిగేసి ఎంప్లాయీస్ చెప్పినటువంటి కోరికలు వినిపించుకోకుండా ఆ రిఫార్మ్స్ తీసుకొస్తుంది. అలాగే లేబర్ రిఫార్మ్స్ కూడా యాంటీ ఏదైతే పాత పద్ధతిలో లేబర్ రిఫార్మ్స్ ఉన్నాయో వాటిని అమెండ్మెంట్ చేసుకుంటూ యాంటీ లేబర్ అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. అలానే అవుట్సోర్సింగ్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా స్ట్రైక్లో వెళ్ళి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నారో దాన్ని తగ్గించేసి బయట కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంప్లాయీస్ తీసుకొచ్చి జనాల ప్రజలకు వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ని తగ్గించేసి అవుట్సోర్సింగ్ అనే సిస్టమ్ తీసుకొస్తుంది. అలానే సీలింగ్ మీద గ్రాడ్యుయేట్ మీద ఏదైతే సీలింగ్ ఉందో దాని కోసం కూడా రిమూవల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని రిమూవల్ చేసేసి ప్రధానమైన డిమాండ్ మాది. అలానే అడిషన్ ఆఫ్ వేజ్ రివిజన్, ప్రతి 5 సంవత్సరాలకు వేజ్ రివిజన్ ఏదైతే ఉందో అది కాలయాపన చేస్తూ 8 సంవత్సరాల వరకు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తుంది. దాన్ని తగ్గించి వీలైనంత తొందరగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వేజ్ రివిజన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్లో కూడా కంపెన్సేట్ అపాయింట్మెంట్స్, ఏవైతే మరణిస్తారో ఆ కుటుంబ సభ్యులకు కంపెన్సేట్ అపాయింట్మెంట్ ఇస్తారో అలాంటి పద్ధతిని బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమనేది ఈ యూనియన్స్ యొక్క ప్రధాన డిమాండు. అలానే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
डिमोनेटेशन पीरियड नोट रूपये नोट रद्द इंडस्ट्री मन बैंकिंग इंडस्ट्री मोत्तम अधिकारुलु एंप्लायीस् गानी वर्किंग अवर्स तो संबंध लेकिन रात्रि पगल कष्ट यदि प्रतिफल आलोचा प्रजल ओक सेव कोसम अला देश उपयोग कोसम कष्ट पनचे दाखी प्रतिफल का पनचे दाखी ओवर टाइम पे चेयनि प्रधानमंत्री डिमेंड दाखी गवर्नमेंट एला मुं स्टेक कालयापन बैंकिंग डिमांड संबंधी वेज रिविजन यानी ओवर टाइम पेमेंट खर्चुंदो अभी पूर्ति बैंक्स नीचे का गवर्नमेंट भरी मे प्रधान डिमांड अला प्रजल की बैंकिंग इंडस्ट्री में आल्टरनेटिव चैनल्स अंत एटीएम्स सीडीएम मिशन अंटे 24 गंटल पनचे बैंक डबुल डिपॉजिट डबुल अला इंटरनेट बैंकिंग इला अन्नी फैसिलिटीज इच्चिनप्पुडु इंका रेंडो शनिवार नालुगो शनिवार काकुंडा अन्नी प्रति शनिवार अंत 5 डे बैंकिंग सिस्टम इंप्लीमेंट चेयालनि प्रधान डिमांड प्रधान डिमांड अन्नी कूडा तीसुकोनि मन 22वा तारीखुन चीफ लेबर कमिश्नर तो డిస్కషన్ జరిగినాయి అక్కడ కూడా ఎలాంటి ప్రతిఫలం కూడా రాకుండా ఆ చర్చలు అసంపూర్తిగా మిగిలాయి ఇక తప్పని పరిస్థితిలో ప్రజలకు అసౌకర్యం కలిగినా కూడా మా యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ప్రధానమైనవి న్యాయమైనవి అని తెలియజేసుకోవడం కోసమే ఇవాల్ ఆల్ ఇండియా లెవెల్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ అధికారులు కూడా సమ్మెలో పాల్గొన్నారు థాంక్యూ ఈ రోజు ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యూనియన్స్ యునైటెడ్ ఫోరం మీద మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని ఉద్దేశంతోటి ఈ యొక్క మార్చిన్ చేయడం జరుగుతుంది శాంతియుతంగా గవర్నమెంట్ మా సేవల్ని వినియోగించుకుంటుంది బట్ మాకు రెస్పెక్టబుల్ గా ఇవ్వాల్సిన సాలరీస్ విషయంలో దేర్ వెనకంజ వేస్తున్నారు వాళ్ళని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలని ఉద్దేశంతోటి ఎవ్రీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది అయితే 5 సంవత్సరాల్లో జరగాల్సిన సెటిల్మెంట్ 8 సంవత్సరాలకి 10 లేదా 9 సంవత్సరాలకి సెటిల్మెంట్ జరగడం అది అన్యాయంగర విషయమన్న ఉద్దేశంతోటి ఈ రోజు ఈ విధంగా మేమందరం మార్చ్ చేస్తూ మా యొక్క ఈ 5 సంవత్సరాల డిమాండ్ ఈ 2017 నవంబర్ లో అవ్వాల్సిన సాలరీ రివిజన్ మీద త్వరగా సెటిల్ చేయాలని ఉద్దేశంతోటి మరియు ప్రైవేటీకరణ అనే ఉద్దేశంతోటి బ్యాంక్ ముందుకు వెళ్తుంది గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది ప్రైవేట్ అనేది అంత హెల్తీ కాదని చెప్పి చెప్పడానికి కూడా మేము ఈ స్ట్రైక్ ద్వారా గవర్నమెంట్ కి తెలియజేయాలని ఉద్దేశంతోటి ఈ రోజు ఈ మార్చ్ చేయడం జరుగుతుంది మరియు మేము డిమోనటేషన్ టైం లో కూడా చాలా శక్తికి మించి బ్యాంక్ ఎంప్లాయీస్ పని చేశారు వాళ్ళు ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది అయినా సరే అలాంటి వాటిని కూడా వాళ్ళు లెక్క చేయకుండా మా యొక్క రెస్పెక్టబుల్ డిమాండ్స్ ని ఎవరు గవర్నమెంట్ ఆహ్వానించాలని ఉద్దేశంతోటి వాళ్ళ దృష్టికి తేవాలని ఉద్దేశంతోటి ఈ రోజు ఈ మార్చ్ చేయడం జరిగింది కాబట్టి మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేయాలని ఉద్దేశంతోటి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము తాము న్యాయంగా ఇలపరిలోని భూములను 1994 లో కొనుగోలు చేయడం జరిగింది కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ భూములను దళితులకు చెందినవని వాటిని ఆక్రమిస్తామని తమను బెదిరిస్తున్నారని ఇలపరు గ్రామస్తులు ఆరోపించారు దీనికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని సమర్పించారు పూర్వం మా పెద్దల వల్ల వచ్చిన భూమిపై కమ్యూనిస్ట్ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని వదిలేది లేదని అవసరమైతే తమ ప్రాణాలైనా అర్పిస్తామని ఇలపరు రైతులు డిమాండ్ చేశారు స్థానిక నెహ్రూ చౌక్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఇలపరు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గుల్లపూడి బాబురావు మేడేపల్లి గంగరాజు ముత్యాల లాజర్ నక్క సుందర్రావు ముత్యాల నందినీలు మాట్లాడుతూ ఇలపర్రు మేడిన్ వెంకటపురం లక్ష్మీ నరసింహపురం ఇమ్మనివారి గూడెం గ్రామాలలో పూర్వం మా పెద్దల నుండి మాకు 104 మందికి 165.59 సెంట్లలో 20 చేపల చెరువులు ఉన్నాయన్నారు ఈ భూములతో ఎట్టి సంబంధం లేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా మా చేపల చెరువులను గండి కొడుతున్నారని అన్నారు ఇందులో 57 మందికి పైగా దళితులము ఉన్నామన్నారు డివిజన్ స్థాయి కమ్యూనిస్టు పార్టీ నాయకులు తమకు మానసికంగా ఆర్థికంగా వారి స్వలాభం కోసం స్థలాలకు ఏ విధమైన ఆధారాలు లేని వారిని తమపైకి ఉసిగొలుపుతున్నారన్నారు ఇలాంటి డివిజన్ స్థాయి కమ్యూనిస్టు వల్ల కమ్యూనిస్టు పార్టీల పరువు తీస్తున్నారని అన్నారు ఎస్సీల మధ్య విభేదాలు సృష్టిస్తూ లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శించారు తమ ప్రాణాలైనా అర్పిస్తాము కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొలాలను వదలమని అన్నారు ఆర్డీఓ కార్యాలయం ఏవో విమల కుమార్కి వారు వినతి పత్రాన్ని అందజారు చేశారు అనంతరం గుల్లపూడి బాబురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందరికీ నమస్కారం అండి మేము 1994 లో చేపల చెరువులు తగ్గుకుందాం అనే నిమిత్తంతో ఆ గ్రామం వెళ్ళామండి ఆ గ్రామంలో మాకు భూములు మేము అమ్ముతామని చెప్పి కొంతమంది మా దగ్గరికి వచ్చారండి మా ఫాదర్ ఆ పొలాలు కొన్నారు
అప్పటి ఎన్ఓసీలు ఇచ్చారు ఆర్డీఓ ఆఫీసులో ఎటువంటి అబ్జెక్షన్ పొలాలను ఇచ్చారు శిస్తులు కడుతున్నాము మా పట్టాదారు పాస్ బుక్ ఇచ్చారు బాండ్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారండి ఆ మట్టిని మేము మాణిక్యం చేసుకున్నాం మేము ఇవాళ కొంతమంది వచ్చేసి పొలాలు మాయి మేము ఆక్రమించుకున్నాం అన్నారు ఇది ఎటువంటి సంబంధం లేని భూములండి వీటిల్లో మొత్తం అన్నీ ఉండయండి మొత్తం అన్నీ కూడా శిస్తుల రసీదులు పట్టాదారు పాస్ బుక్లు డాక్యుమెంట్స్ మావన్నీ పక్కాగా ఉన్నాయి మావి మాకు ఎటువంటి తప్పు లేని పొలం మాది మేము చేపలు చెరువులు దోకుని మేము వాటి మీద కొంచెం ఆదాయం పొందేపాటికి అందరూ వచ్చేసి ఈ పొలాలని మాయని ఆక్రమించుకుంటున్నారండి అసలు వాళ్ళెవరండి మా పొలాలని వాళ్ళు అని చెప్పడానికి వాళ్ళు అన్నారు మాటలు వెళ్తే మేము మా ప్రాణాలు అడవేసి దళిత భూములు మేము ఆక్రమించుకోవాలని మేము తల్లి తవరేస్తామని చెప్పని మేము అంటున్నామండి మా ప్రాణ అడవేసిన సరే మా భూములు ఎవరైనా సరే వస్తే మేము వాళ్ళని కూడా మేము క్షమించాం మేము గవర్నమెంట్ మా పక్షాన ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం మేము న్యాయం ఎటువంటి అది చేయమనండి అయితే ఆఖరికి ఇంకో మాట మీనాళ్ళు ఎవరికి సమయం లేదండి నేను నా సొంతంగా ఒక మాట చెప్తున్నాను నేను ఈ సర్వే నెంబర్ల మీద కానీ వీటి మీద కానీ ఎవరైనా సరే పొలాలు కనుక ఈ మాయ అని చెప్పి వాళ్ళని ప్రూఫ్ చేయమనండి నేను ప్రూఫ్ చేస్తాను నేను వాళ్ళు కనుక ఒక కాగితం తెస్తే నేను ఈ పొలాలన్నీ వదిలిపెట్టేసి ఆ కమ్యూనిస్టులు లాల్స్ అలా అని చెప్పి నేను జిందాబాద్ కొట్టేసి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఒక ప్రూఫ్ చేయమనండి వాళ్ళ దగ్గర ఇలా కాగితాలు ఏమైనా ఉంటే ఏమండి అసలు ఈ కమ్యూనిస్టులు ఈ ఆర్సీపీ రెడ్డి గారు కానీ మురళీకృష్ణారెడ్డి గారు కానీ మురళీకృష్ణారెడ్డి గారికి 100 ఎకరాల పొలం ఉందండి 100 సెంటు ఎవరన్నా లేని బలహీన వర్గానికి దానం చేయమనండి అతను అక్కడ మా సరిద్దరు అయితే భార్య దగ్గర కట్నం కింద 5 ఎకరాల పొలం తీసుకున్నాడు అతను సలిపల్లి రంగారెడ్డి గారు అని చెప్పి ఆయన అల్లుడిగిన కమ్యూనిస్టు కట్నాలు తీసుకుంటాడు అండి ఎక్కడన్నా నీలం పద్మావతి ఆవిడ పేరు 4 ఎకరాలు 50 సెంటు ఆవిడ పేరున ఉంది తండ్రి కట్నం ఇచ్చాడు ఈయనకి దీనికి చాలా ఏంటండి దొనపాలు 70 ఎకరాల పొలం ఉంది ఆయనకి ఆయన కూతురు డాక్టరు ఆయనకి బోర్డు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పైపెస్ 2వ వార్డులో 500 స్థలం ఉంది ఆయనకి ఒక గజం స్థలం ఎవరైనా ఊని ఉదాహరణ ఇవ్వమనండి ఒక గజం స్థలం ఆయన రాజారెడ్డి గారి మేనల్లుడు రాజారెడ్డి గారు 100 ఎకరాల ఆస్తికి ఆయనే వారసుడు ఒక ఎకరం దానం చేయమని చూద్దామండి చేస్తే నేను మొత్తం ఇది నా 50 ఎకరాల పొలం నేను ఇచ్చేస్తాను నేను కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రైతులు ఎవరో లేరు వాళ్ళు 3, 4, 5 మాత్రం అనుభవిస్తున్నారని చెప్పారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి 104 మంది రైతులు మరియు సానుభూతి పరులు ఆ గ్రామంలో ఉన్నటువంటి సానుభూతి పరులతో మేము శాంతియుతంగా మేము కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నిన్నే వచ్చాము నిన్న వచ్చిన తర్వాత గౌరవనీయులైన డిఎస్పీ గారు అయ్యా ఈరోజు 104వ సెక్షన్ ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇంకో రోజు పెట్టుకోమని మనం చెప్పడం జరిగింది దాని గురించి శాంతియుతంగా వచ్చి మాకున్నటువంటి ఆధారాలు మొత్తం కూడా ఆర్డీఓ గారికి సమర్పించడానికి వచ్చాము ఆధార్ కార్డులు ఏమీ లేకుండా చేస్తున్నారు ఎందుకంటే మాకు మా చెరువులు మా భూములు మాకు కావాలి మేము రైతులమే ఎందుకంటే మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులమే అందరమే ఎక్కువ ఉన్నవాళ్ళం కాదండి మేము ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళమే మొత్తం వచ్చిన వాళ్ళందరూ రైతులే రైతులు వాళ్ళు రైతులు అంటున్నారు కదా ఎక్కడెక్కడ గుడివాడ వాళ్ళని జొన్నపాడ వాళ్ళని జంక్షన్ వాళ్ళని అందరినీ ఏలూరు వాళ్ళని అందరిని తీసుకొస్తున్నారు వాళ్ళని ఎందుకు తీసుకొస్తారో మాకు అది తెలియదు మరి వాళ్ళ ఆధార్ కార్డులు అనగా అయ్యానుగా ఇయ్యానుగా ప్రూఫ్లు చూపించండి మేము కాగితాలు కూడా తెచ్చుకున్నాము అన్ని కాగితాలు తెచ్చుకుని రెడీలో వచ్చాము మేము ఎన్జీఓ హోమ్ నందు టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు టైలర్స్ డే వేడుకలను టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి మిషన్ కనిపెట్టిన విలియమ్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రావి మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ దర్జీలు అడిగిన సమస్యలకు సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్యాలయానికి వస్తే చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు తమపై దర్జీలు చూపిస్తున్న అభిమానం వారి కళ్ళల్లో కనిపిస్తుందని ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే విధంగా వారికి అండదండగా ఉంటామని వారు అన్నారు అనంతరం దర్జీలు ఇచ్చిన ఆత్మీయ విందులో వారు పాల్గొన్నారు చాలా సంతోషం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మీ యొక్క ఆర్గనైజేషన్లో ఈ యొక్క కార్యక్రమం చేయటం మీ నేను సుమారు 3-4 సార్లు జెండా కానీ మీటింగ్ కానీ అటెండ్ అయ్యాను చాలా బాగా ఆనందంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది దాంట్లో మేము కూడా బాగా సంతోషం వాళ్ళు మేము ఆ విధంగా చేయట్లేదు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గతంలో ఎప్పుడూ లేని విధంగా 3,314 ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దాంతోపాటు సెకండ్ ఫేజ్ కూడా మేము చైర్మన్ చెప్పినప్పుడు దాన్ని కూడా ఇదే ఫేజ్లో రాకపోతే ప్రయత్నం చేయకుండా మేము కూడా ఎందుకంటే ఇంకొక 6-4 వేలు ముందు కూడా 4-5 వేలు కొత్త అప్లికేషన్లు వచ్చినాయి మా జనంలో వారికి కూడా చేస్తాం మేము అన్నీ కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పకుండా కొంతమందికి మేము ఎవరికి అందరికీ న్యాయం చేయలేకపోయాను ఎందుకంటే
గతంలో కొంతమంది అప్లై చేసిన దాంట్లో కొన్ని వెసులుబాటు కాబట్టి మన టీఆర్ఎస్ చెప్పుకుని పేర్లు అడిగాను. కొన్ని మందికి ఈ ఫస్ట్ ఫేజ్ వెళ్ళిపోతున్నాయి, రాబోయే సెకండ్ ఫేజ్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత ఉందో టీఆర్ఎస్ లో అది కూడా అప్లై చేసుకోండి. కన్సల్ట్ కౌన్సిల్ దగ్గర రండి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ దగ్గర రండి, మేము వారి న్యాయం చేస్తామని ఆశిస్తాను. సెక్రటరీ గారు, ఇతర పెద్దలు, మహిళా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. కొంత కొంచెం బాగాలేదు రోజు మాటలే, మీ సమస్యల్ని తప్పనిసరిగా సానుకూలంగా పరిష్కారం చేసేదానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. మీరు కూడా మీ అసోసియేషన్ సభ్యులు రేపు మున్సిపల్ ఆఫీస్కి వస్తే కమిషనర్ గారిని పిలిచి కూర్చోబెట్టి మనకి సమస్య ఎక్కడ ఉంది దాన్ని ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలనే దాని మీద కూడా చర్చించి తప్పనిసరిగా చేద్దాం. అట్లాగే మరి ఈరోజు ట్రైలర్స్ డే, ఈ సందర్భంగా టైలర్ డే సందర్భంగా గురువారం పట్టణంలో ఉన్నటువంటి టైలరింగ్ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరునికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీరు జనరల్గా మీ అసోసియేషన్ తరఫున నాయకులను ఎవరు గుర్తిస్తూ ఉంటారు ఇవన్నీ కావును, కానీ మీరు మమ్మల్ని పిలిపించి మా మీద మీరు చూపిస్తున్నటువంటి అభిమానం, ప్రేమ అవన్నీ మీ కళలోనే కనపడుతున్నాయి. తప్పనిసరిగా దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో పోగొట్టు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎంతైతే అభిమానం ప్రేమ మా మీద చూపిస్తున్నారో దాన్ని నిలబెట్టుకునే విధంగా ఏ క్షణమైనా ఎప్పుడైనా మీకు అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ గురువారంలో మీ అందరి అభివృద్ధి కోసం రాజవేంకటేశ్వర గారితో పాటు ఆయనకి సహాయ సహకారాలుగా ఉంటూ ఆయనతో పాటు మేము కూడా పనిచేస్తూ మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటూ మీకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు. వాళ్ళు చూడంగానే ఒక అభిమానం, ఎందుకంటే ఈ బట్టలు వాళ్ళు కుడతారు, అవి వెంటనే వాళ్ళు అవి నేను వేసుకుంటాను అనే ఒక ఆనందంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అవి తీసుకుని ఆనందంతో కుట్టుకో మరి తొడుక్కోవడం అనేది చిన్నప్పటి నుంచి మరి ఈ రోజున మరి ఇందాక చెప్పారు ప్రెసిడెంట్ గారు, మరి ఒక వర్కర్ దొరకాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు వేయటం కూడా వారికి భారమైన విషయమే. మరి నేను కూడా వారి తరఫున చైర్మన్ గారికి కొన్ని పురపాలక సంఘంలో ఆంక్షల్ని నెత్తేసి వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పని నేను సభాముఖంగా కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ లేక, ఎందుకంటే ఈ రోజున రెడీమేడ్ ప్రపంచం అయిపోతుంది, ప్రపంచం అంతా రెడీమేడ్ దుస్తుల మీద మరి చూపుతున్నారు, ఎక్కడో కొంతమంది కాంట్రాక్ట్గా తీసుకుని వాళ్ళతోనే రెడీమేడ్స్ బట్టలు కుట్టించేసి మరి ఎంతోమంది వర్కర్లకి ఉపాధి కోల్పోయే పరిస్థితిలో కూడా మేము ఉన్నామని చెప్పని ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుని కూడా వృత్తిని నమ్ముకుంటూ మరి టైలర్ సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున మరి ఎంతో కాలంగా మరి వాళ్ళు ఆ వృత్తిని నమ్ముకుని మరి చేస్తున్నప్పుడు వారికి ఎంతో కొంత ప్రభుత్వాలు కానివ్వండి మరి పురపాలక సంఘాలు కానివ్వండి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను కోరుకుంటూ ఇలబరు భూ సమస్యను తీర్చాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లిన వారిని అమానుషంగా లాఠీలతో కొట్టడం అన్యాయమని సిఐటియు కార్యదర్శి ఆర్సిపి రెడ్డి అన్నారు. సుందరయ్య భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ పేదలు దళితులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించి లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు. గత 4 నెలలుగా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, కోఆపరేటివ్ అధికారులు సమస్యను పరిష్కరించకుండా సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. ఆర్డీఓ దళితులకే భూములు చెందుతాయని చెబుతూనే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారని అన్నారు. చట్ట ప్రకారం భూములు ఎవరికి చెందుతాయో ఆర్డీఓ తెలపాలన్నారు. భూస్వాములు తమ వద్ద కాగితాలు, ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారని, చట్ట ప్రకారం అసైన్డ్ ప్రభుత్వ భూములు కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఉందని, దానిని ఎందుకు అమలు పరచడం లేదో అధికారులు తెలపాలన్నారు. దళితుల నడుమ చీలికను తీసుకువచ్చి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు మానుకోవాలని నందివాడ మండలంలోని దళితులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పేదలు దళితులకు చెందిన భూములను ఆక్రమించుకున్న భూస్వాములు అక్రమదారులకు అధికారులు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సిపిఎం నాయకులు దళితులకు చెందిన భూములను దళితేతర చేర నుండి విడిపించి ఇప్పించేందుకు సిపిఎం నాయకులు కృషి చేస్తున్నారన్నారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు విశేష కృషి చేస్తున్నారని, వారు వెన్నెముక లాంటి వారని చెప్పుకుంటున్నారని విమర్శించారు. న్యాయంగా ఇలపరు భూములు దళితులకు చెందినవని పేర్కొంటూనే జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు దళితులు పేదలపై లాఠీచార్జ్ చేయించారని ఆరోపించారు. వెంటనే న్యాయంగా దళితులకు దక్కవలసిన భూములను వారికి అప్పగించాలని ఆర్సీపీ డిమాండ్ చేశారు. పరిష్కరించమని జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారిని, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ కలవటం జరిగింది. దగ్గర దగ్గర 3 నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఆర్డీఓ గారు ఆఫీస్ ముందు కూడా ముట్టడి కార్యక్రమం చేస్తూ ఉంటే డిఎస్పీ గారు అక్రమంగా లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్య పరిష్కరించడానికి సహకరించవలసిన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ టయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆర్డీఓ ఆఫీసు ముట్టడి చేసి మా సమస్యను పరిష్కరించుకోవాలని మేము వెళ్తే అక్కడ అక్రమంగా బారికేట్లు పెట్టి లాఠీచార్జీ చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సిగ్గుచేటు. లాఠీచార్జీ చేయటం అంటే నిరాయుధులైన అక్కడ వచ్చిన ఇలపరు దళితులను కానీ, అక్కడ వచ్చిన కార్యకర్తలను కానీ లాఠీచార్జీ చేసి ఇట్లా భయభ్రాంతులకు గురి చేయటం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఆ భూములను అక్రమంగా అనుభవిస్తున్న వాళ్ళు పదే పదే మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మీ దగ్గర ఏముండే అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అక్కడ భూములు ఆక్రమించిన వాళ్ళు కొనుక్కున్నామని చెబుతున్నారు. చట్ట ప్రకారం ఆ భూములు కొనుక్కుంటాం అమ్మటం చెల్లదని చట్టం చెబుతా ఉన్నా, మేము కొనుక్కున్నామని పదే పదే చెబుతూ ఉంటే ఇలా కొనుక్కునే వాళ్ళ మీద ప్రభుత్వం తక్షణం క్రిమినల్ కేసులు పెట్టాలి. అట్లాగే దళితుల భూములు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి. మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ వాళ్ళు వచ్చి పదే పదే ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా భూములు మేము కొనుక్కున్నాము అన్నప్పుడు ఆర్డీఓ గారు మీరు కొనుక్కునే హక్కు లేదని ఆర్డీఓ గారు చెప్పుకోకుండా కాలయాపన చేయటం అంటే సరైంది కాదు. కాబట్టి ఇది ఈరోజు లాఠీచార్జీతో ఈ ఉద్యమాలని ఆపాలి అనుకుంటే ఇది సాధ్యం కాదు. లాఠీచార్జీలకు భయపడి ఉద్యమం చేయట్లా, న్యాయమైన చట్ట ప్రకారం ప్రభుత్వం చట్ట ప్రకారం ఆ భూములు వాళ్ళు అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నారు, వాళ్ళు చెల్లవు అని మేము పదే పదే చెబుతున్నాం. కాదు మా భూములు చెల్లుతాయి అని మీరు ఆర్డీఓతో చెప్పించండి, లేదంటే డిఎస్పీతో చెప్పించండి, లేదా కలెక్టర్తో చెప్పించండి. ఇవి చెప్పుకోకుండా మా దగ్గర కాగితాలు ఉన్నాయి, మీ దగ్గర ఏం తీసుకురండి అని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములు అక్రమంగా అనుభవించేది ఎవరు, మీరా మేమా? సమస్య పరిష్కరించమని చెప్పి గ్రామంలో ఉన్న దళితులు ఈ రోజున ఈ సంవత్సరం నుంచో పోరాటం కాదు, గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. 2013లో 51 ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా చెప్తూ ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా దళితేతరులు కొనుక్కున్నారు, వాళ్ళకి చెల్లదు అని చెప్పి 51 రికార్డు చెప్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ సిపిఎం నాయకులే కావాలని చెప్పి గ్రామంలో రెచ్చగొడుతున్నారు అని చెప్పి కొంతమంది భూస్వాములు వాళ్ళ తాబేదారులుగా ఉన్న కాళ్ళు కూడా దళితులు కూడా భూములు ఆక్రమించుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోరాటాలు చేస్తున్నారంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆర్టీఓ గారికి గతంలో చాలాసార్లు చెప్పాం, జాయింట్ కలెక్టర్ గారు 3 కమిటీ వేశాడు, ఆర్టీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కోఆపరేటివ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి చెరువులు సర్వే చేసి వెళ్ళాడు చూసి. అసలు ఏం చేశాడు జాయింట్ కలెక్టర్ వెళ్ళి? అసలు కలెక్టర్ ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఆర్టీఓ గారికి మొత్తం తెలుసు, ఆర్టీఓ గారు ప్రొడక్షన్ ఇవ్వనన్నాడు, వాళ్ళకి ప్రొడక్షన్ ఇవ్వనన్న ఆర్టీఓ నిన్న కొట్టాడు, నిన్న లాఠీ చార్జ్ చేయించాడు. స్వయంగా ఆయనే లాఠీ తీసుకుని ఈ రోజున ఇలపారు దళితుల్ని, ప్రజాసంఘాల నాయకుల్ని, సిపిఎం పార్టీ కార్యకర్తల్ని ఇష్టానుసారంగా పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టినటువంటి పరిస్థితి నిన్న కనబడతా ఉంది. ఆర్డీఓ లోపలుండి ఏం చేస్తున్నాడు, ఈ డివిజన్కి నేను మెజిస్ట్రేట్నని మాట్లాడితే చెబుతాడు ఆయన. అంటే దళితులను కొట్టినప్పుడు మెజిస్ట్రేట్గా ఆయన పవర్స్ పనిచేయట్లేదని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఈ డివిజన్లో ఆయన ఈ ఆర్టీఓ వచ్చిన తర్వాత 2015లో నందివాడ మండలంలో ఒక ప్రొక్లైన్ని నందివాడ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే సీజ్ చేశాడు.
సిజెస్ ఎస్ఐ గారు ప్రొక్లైన్ తీసుకొచ్చి ఆ ప్రొక్లైన్ ఏ కోర్టులో సబ్మిట్ చేసి రిలీజ్ చేశాడో ఎస్ఐ గారు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగే అక్రమాలు చిన్న చిన్న అక్రమాలు కాదు, పెద్ద పెద్దే. ఎందుకంటే వందల ఎకరాలు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు సమాధానం చెప్పాలి. ఈ నందివాడ మండలంలో ఇలపారి గ్రామంలో 1000 ఎకరాలకు 3000 ఎకరాలు చేపల చెరువులు ఉంటే 1000 ఎకరాలకు కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఇలపారి గ్రామంలో ఉంది. ఇక్కడ ఉన్న భూస్వాములందరూ కూడా వచ్చి చెబుతూ ఉన్నారు ఏమని, భూములు మావి అని చెప్పి. వచ్చిన వాళ్ళలో దళితులు ఎంతమందో చూపించాలని చెప్పి నేను కోరుతున్నా. మా మేము తీసుకొచ్చే దళితుల్లో దళితులు దళితేతరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూపించమనండి. వాళ్ళు వచ్చి ధర్నా చేసేవాళ్ళు దళితులు ఎంతమందో చూపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము చెబుతా ఉన్నాం ఎవడు గొల్లపూడి బాబుర్రావు, గొల్లపూడి బాబుర్రావు గారు ఎందుకంటే 40 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా వచ్చింది? ఆయన రజక సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సంఘానికి 40 ఎకరాలు నీ ఫ్యామిలీకి ఎలా వచ్చింది? నీకు సొంత భూమి 30 ఎకరాలు ఉంది, నీ భార్య పేరు మీద నీ పేరు మీద 40 ఎకరాలు ఎలా వచ్చింది? శంకర ఆంజనేయులు, శంకర ఆంజనేయులకి దళితుల భూమి ఎలా వచ్చింది? శంకర ఏదంటే వేణి, శంకర వేణికి 69 ఎకరాలు పర్మిషన్ ఏ విధంగా తెచ్చింది శంకర వేణి చేపలు చెరువు తవ్వడానికి అని చెప్పి, ఆ శిస్తి ఎలా కట్టింది శంకరవేణి అని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అడగదలుచుకున్నాం. మేము నా ఇలపారులో కానీ ఇలపారు పంచాయతీలో ఉన్న దళితులకు కానీ నందివాడ మండలంలో ఉన్న దళితులకి ఒకటే చెబుతున్నాం, దళితుల భూములు ఆక్రమించడానికి సిపిఎం వాళ్ళు రావట్లేదు. దళితేతరులు దళితుల భూములు ఎవరైతే ఆక్రమించారో దళితేతరుల చేతిలో దళితుల భూములు ఉంటే మాత్రం సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ దళితులు కొంతమందిని డబ్బులకి ఆశ పెట్టి కొంతమందిని కొనుక్కుని వాళ్ళకి బిర్యానీలు డబ్బులు అప్పచెప్పి ఈ రోజున కొంతమందిని మాయ చేసి ఈ రోజు భూస్వాములు పెత్తనాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఆర్డీఓ కానీ డిఎస్పి కానీ లాఠీ ఛార్జీలు చేసిన, కాల్పులు జరిపిన, కర్ఫ్యూలు పెట్టిన ఇలపారు దళితులకి ఆ భూమి వచ్చేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం ముందుండి పోరాడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా ఈ రోజున భూములు లేకుండా నిరాశితులు అయ్యారు. ఈరోజు నిన్న అవతల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు ఏటు పర్లు కొనుక్కున్నారని. ఏటు పర్లు ఎవరు అమ్ముతారండి? ఏటు పర్ల ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని కూడా దళితులు కొనుక్కోవాల్సిన పరిస్థితికి ఈ రోజున రాజకీయ నాయకులు దిగజార్చేశారని చెప్పి, భూస్వాములు దిగజార్చారని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం చెబుతున్నాం. మాది ఇలపారు, నందివాడ మండలం ఇలపారు. మాది నాకు ఆ 70 ఎకరాల్లో ఎకరం పాచెంటు అక్కడ ఉంది, ఇంకోసారి 1 ఎకరం ఉంది. ఉండ లీజు, ఆ ఎకరం పాచెంట్కి లీజు ఇస్తలా. ఆ రాజు అన్న ఆయన, సూర్యరాజు అన్న ఆయన నాకు లీజ్ ఎత్తల, లీజ్ ఎత్తలేదు. నా చెరువు నేను తవ్వుకుంటానని ఒక కాతి మీదే ఆడ మీద 6 మీద ఎస్టేస్ కేసు పెట్టా. కేసు పెట్టిన నా డబ్బులు ఇవ్వకుండా అని డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏదో రెచ్చగొడుతున్నానని ఆ సొసైటీ గురించి, అసలు అమ్మకూడదు కొనకూడదనేమో యాక్ట్లో ఉంది. ఆ భూసి నాగేశ్వరరావు అన్నోడే అసలు మొట్టమొదటిలో 6ని పెట్టి దాన్ని కాతింపేసి హైకోర్టులు దాన్ని రేగొట్టింది ఆ భూసి నాగేశ్వరరావు. దాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఆడేదో లంచం తినేసి 10 లక్షలు తినేసి మమ్మల్ని మళ్ళీ ఆర్త ఆ ఒక ముత్యాల బాబురావు అన్న కొడుకు లాజరి ఆడ భార్య వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఎండేస్తున్నారు. కాకపోతే మేము ఒకళ్ళ మేము తప్పుకున్నా ఊరోళ్ళు ఊరోళ్ళు వదిలిపెట్టరు. దాన్ని నువ్వేదో కొనుక్కున్నావు 10 ఎకరాలు 20 ఎకరాలు అని నువ్వు అదురుపడుతున్నావేమో, నీ ఆటలేమో సాగవేక ఆ భూమి మట్టికి పదలకు పంచేది అక్కడ వదిలిపెట్టడం కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పరస్పర ఆరోపణలతో సాగిన కౌన్సిల్ సమావేశం, సభ మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయిన ప్రతిపక్ష నాయకులు. పోలీసు అధికారులు దళితులు పేదలపై లాఠీచార్జ్ చేయించారని ఆరోపించిన ఆర్సీపీ, దళితుల నడుమ చీలికను తీసుకువచ్చి ఉద్యమాన్ని నీరుగార్చలేరంటూ వెల్లడి. ఘనంగా నిర్వహించిన టైరర్స్ డే, ముఖ్య అతిథులుగా విచ్చేసిన యలవర్తి రావి పినంనేని బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.